YCP నేతలకు ఓటమి భయం పట్టుకుందని కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు తాంపై అసత్య ప్రచారాలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పోలింగ్ డేట్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఇక ఎన్డీఏ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందంటున్న అమిలినేని సురేంద్రబాబుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు వెళ్తున్నాయి. మన వద్ద కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును ఉన్నారు. ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది, ముఖ్యంగా ప్రత్యర్థులు ఏ విధమైన ప్రచారం చేస్తున్నారు, వారికి కౌంటర్గా సురేంద్రబాబు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రజలు ఒకటే వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏది వాళ్ళకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రోడ్డు సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ ఏమాత్రం లేవు. ఇన్ని రోజులు కలిసిన దాంట్లో మిగిలిన విషయాలు ఏది వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి కావాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. నేను కూడా అలాగే ఉన్నాను. వాళ్ళకి అభివృద్ధి చేయించి వాళ్ళదేదో వాళ్ళ కష్టాలు వాళ్ళ కష్టాల్లో నేను కూడా భాగస్వామి కావాలనేది నా కోరిక. చంద్రబాబు గత 3-4 రోజులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే భూములు ఎవరు భూములు సైతం వాళ్ళకి హక్కులు లేకుండా పోతాయనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వీటి పట్ల ఏం చెప్తున్నారు ప్రజలు? ఖచ్చితంగా మేనిఫెస్టో అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆ మేనిఫెస్టో తయారు చేసి వదలడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి పూర్తిగా, ఎందుకంటే అనుభవజ్ఞుడు నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎలా తయారు చేయాలో అలా తయారు చేశాడు. మీ ప్రత్యర్థి రంగాయకు ఎలాంటి సవాళ్ళు విసురుతున్నారు? ముఖ్యంగా ఆయన ఎలాంటి లోకల్ మేనిఫెస్టో ఆయన ఒక్కటి కూడా పెట్టలేదు కదా, ఎలాంటి మీరు సవాళ్ళు విసురుతున్నారు? రంగయ్య అనే వ్యక్తి ఇంతకు ముందు కూడా ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా పనిచేశాడు. ఆయన ఈ ప్రాంతానికి కూడా తెలిసిన వ్యక్తే, ఈ ప్రాంతంలో ప్రజానాయకుడే. కానీ ఈ ప్రాంతానికి కూడా ఏ ఒక్కసారి కూడా ఈ ప్రాంతానికి రాకపోవడం, ఏ ఒక్క ప్రజల సమస్యలు తెచ్చుకోకపోవడం, ఈ అసలు ప్రజలంతా విస్మరించడం జరిగింది. నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఏ ఒక్కరోజు పర్యటించరు ఆయన ఎంపీగా ఉండి. ఈరోజు మరి ఎమ్మెల్యేగా వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. అతను ఏది చెప్పట్లేదు, మా జగన్ రెడ్డి చెప్పేది నేను చేస్తా అంటున్నాడు. ఆ జగన్ రెడ్డికి సంబంధించిన పాంప్లెట్లో ఏమన్నా ఉందా అంటే ఏందీ లేదు. కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి రావడం ఖాయం. మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాను, ముందుకెళ్తాను తెలియజేస్తాం. ఖచ్చితంగా లోకల్గా మేము ఏవైతే ప్రజలకు హామీలు ఇస్తున్నామో వాటన్నింటిని అమలు చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటానంటున్నారు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. కెమెరామెన్ శేఖర్తో చంద్రశేఖర్, TV5 కళ్యాణదుర్గం నుంచి.